తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గంలో మండల కేంద్రమైన అనపతిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను అనపతి ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి స్వయంగా వ్యాక్సినేషన్ చేసి ప్రారంభించారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్న సందర్భంగా అనపతి నియోజకవర్గంలో ప్రతిరోజు 100 మంది మెడికల్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ చేసే కార్యక్రమాన్ని అనపతి మండల మరియు బిక్కవోలు గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ప్రారంభించినట్లు అనపతి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను 2 డోసుగా చేస్తామని, మొదటి డోస్ పూర్తయిన తర్వాత 28 రోజులకు 2వ వ్యాక్సినేషన్ చేస్తామన్నారు. వ్యాక్సినేషన్ చేయించుకున్న వారిని యాప్ ద్వారా ప్రతిక్షణం పర్యవేక్షిస్తామని, ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రజలందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. తొలి విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, అనంతరం గవర్నమెంట్ మరియు పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున మన రాష్ట్రంలోనూ అందులోనూ మన అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనపర్తి సిహెచ్సి సెంటర్, అదేవిధంగా బిక్కోల్ పిహెచ్సి సెంటర్ నందు ఈ వ్యాక్సినేషన్ ఎవరైతే మరి ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తింపు పొందారో, ముఖ్యంగా హెల్త్ సిబ్బందికి ప్రప్రథమంగా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున 100 మెంబర్స్కి ఇక్కడ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీరు అయిన తర్వాత పోలీస్ సిబ్బందికి మీద ఎవరైతే వారియర్స్ ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ప్రకారంగా 50 ఇయర్స్ దాటిన వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బిలో 50 ఇయర్స్ ఎవరికైతే షుగర్ బీపీ ఉందో వారిని కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇటు వచ్చి గర్భిణీ స్త్రీలకు, అదేవిధంగా పాలు ఇచ్చే తల్లులకు కూడా ఇది ప్రస్తుతం ఇంకా దీనిపై ఇంకా పరిశోధన జరపాల్సి ఉంది కాబట్టి వారికి మాత్రం వ్యాక్సినేషన్ ఇవ్వడం ఇంకా జరగదు.